గత సంవత్సరం నుంచి నాకు తెలుసు ఇక్కడ ఒక విగ్రహం నెలకొని ఉంది. రంగారావు గారిది, మహానటుడిది, నా అభిమాన నటుడిది. దానికి ఒక ఆవిష్కరించడం కోసం మీరు రావాలి అనుకున్నప్పుడు నేను చాలా నిజంగా సైరాలో తలమునకలు అయిపోయి బిజీగా ఉన్నాను. ఆ సందర్భంగా మంత్రిమండలిలో మాణిక్యరావు ఆ సమయంలో ఆయన అడిగారు, రావాలని మీరు మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. క్షమాపణ కోరుకుంటూ మరొకసారి అవకాశం తీసుకుంటారండి, ఇప్పుడు రాలేని పరిస్థితి ఉన్నాను. ఇప్పుడు పాపం ఆయన అంగీతా భావించకుండా సరేనంటూ ఆయన ఎంతో పెద్ద మనసుతో అన్నారు. తర్వాత పరిస్థితులు మారిని ఇన్నాళ్ళ తర్వాత ఆ మహాభావుడు, ఆ మహానుభావుడి, ఆ మహా నటుడి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం అవకాశం నాకు రావడానికి నాకు మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎవరికైనా విగ్రహాలంటే కనుక సరే సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ నేను అభిమానించే, నేను దైవంగా భావించే, ఎవరు చూసైతే నేను ఈ యొక్క సినిమా రంగంలోకి రావాలని అని ఊపిల్లూరేనో ఆ మహానటుడు, ఎవరిని అభిమానిస్తూ ఎవరి నటుని నేను పొగుడుతూ వచ్చానో ఆ మహానటుడే ఈ విగ్రహావిష్కరణ అనేది నాకు గొప్ప అదృష్టం. అది 1969లో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నగారికి నటన పట్ల మక్కువ, కానీ ఆయన ఉద్యోగరీత్యా ధైర్యం చేయలేకపోయారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళకపోయారు, నాటకాల వరకు ఆయన పనగారికి ఆ సమయంలో రంగారావుతో నటించే అవకాశం జగత్ కిలాడీలు జగత్ జంత్రీలు అనే సినిమాలో వచ్చింది. చిన్న వేషం నిడివి కాకపోతే ఆయన అప్పట్లో ఆ ఫోటోలు చూపిస్తూ రంగారావు గారి సమక్షంలో ఎలా ఉండేది, ఆయన నటన తీరు ఎలా ఉండేది, తోటి నటినటులతో ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇవన్నీ నాన్నగారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఓహో ఇంత బాగుంటుందా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా, ఇంత ఎక్సైటింగ్ ఉంటుందా సినిమా నటన అనేది నేను తెలుసుకోగలిగాను. అప్పట్లో జగత్ కిలాడీలో రాము గోపాలరావు గారికి మొట్టమొదటి సినిమా అది. అప్పటిదాకా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా ఉన్నారు తప్ప ఇప్పుడు తెరమీదకి రాలేదు, ఆ సినిమాలో వచ్చారు. ఆయన డైలాగు చెబుతున్న తర్వాత కట్, ఓకే అయిపోయింది షార్ట్, కానీ రంగారావు అన్నారట, ఏంట్రా గోపాలరావు ఆ డైలాగ్ ఏమిటి, నాగుతో వీటి సాగదీస్తామని రబ్బర్ సాగదీస్తాడుగా, కాదు కరకర అప్పుడు నవ్వుతున్న పారాయలరా అర్జున్ గారు నటన అంటే అన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో ఆయనలో ఒక ప్రత్యేకత ఏదైనా సరే అసలు ధనాత్మకంగా మాట్లాడటమే అలవాటుగా మాట్లాడటమే ఆయన స్టైలు, అదే ఆయన చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆ వరవడి, ఆ శైలి, ఆ యొక్క డైలాగ్ డిక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన మర్చిపోకుండా మహానటుడుగా కీర్తించబడుతున్నారు, అది ఆయన ప్రత్యేకత. నేను అనుకున్నాను నిజంగా నటనలో కదా ఇంత బాగుంటే కనుక మనం వెళ్ళాలి కదా అని ఆ రోజు బహుశా బీజం పడుతున్నాను నటన పట్ల. ఆ తర్వాత కాలక్రమేణా నేను నా చదువులో పడినా సరే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భావం పోలేదు, అది నన్ను నటన పట్ల ఆకర్షితం చేసి మెడ్రాస్కు వెళ్ళేలా చేసింది, ఫిల్మ్ లిస్ట్ లో చదివేలా చేసింది, ఈ రోజున మీ ముందు సైరాంతిగా నిలబడేలా చేసింది. కాబట్టి ఎప్పుడు ఎవరైనా మీ అభిమాన నటుడు ఎవరు అంటే నేను ఆ మహానుభావుడు, ఆ విశ్వవిఖ్యాత మహానటుడు, ఆయన పేరే చెప్తాను రంగారావు గారని, అలాగే మహానటి సావిత్రి గారి పేరు చెప్తుంటాను విశ్వనటి ఎవరంటే. ఈ రోజున ఆ మహానటుడి గురించి చెప్పాలంటే నిజంగా మాకందరికీ ఆ తహత, ఆ ఇది లేదు, ఆ అర్హత లేదు. అలాంటి మహానుభావుడు, అలాంటి అత్యుత్మతు అతడు నటుడు మన తెలుగువాడు అవ్వడం మన గర్వకారణం. ఎప్పుడో గుమ్మడి గారు అన్నారు ఆ మాట నాకు ఎంతో బాగా నచ్చింది, ఆయన తెలుగువాడుగా పుట్టడం అన్నది ఆయన దురదృష్టం. అదే ఆయన ఏ హాలీవుడ్లో ఎక్కడో పుట్టుండే కనుక అంతర్జాతీయ స్థాయి నటుడయ్యేవాడు, కానీ రంగారావు గారు తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం, మన అదృష్టం అంటూ ఆయన అన్నప్పుడు నిజమే కదా అనిపించింది. ఎందుకంటే ఆయన నటనకు మనం ఒక హద్దులు పెట్టేశాం తెలుగు అని. అయినా సరే ఆయన ధీటు, ఆయన నటన ప్రతిమ ఎవరు ఆపలేకపోయారు. జగత్తాలో ఆయన చేసే నర్తనశాలలో కీచుకుడు పాత్రకు జాతీయ అంతర్జాతీయ అవార్డు వచ్చి అత్యుత్తమ అంతర్జాతీయ మహానటుడి పేరు తెచ్చుకున్నారంటే అది కదా ఆయన గొప్పతనం. అలాంటి వారిని ఎక్కడ ఈ కృతించినా సరే కృదిగి ఉదిగి ఉండరు, వాళ్ళు విశ్వరూపం చూపిస్తారు, అది ఎస్సీ రంగారావు గారు అంటే.
అలాంటి మహానుభావుడికి ఈ రోజున తాడేపల్లి గూడెంలో మనందరి సమక్షంలో ఇక్కడ అలా విగ్రహం రావడం అన్నది, దాన్ని ఆవేశించే అదృష్టం నాకు దక్కడం అన్నది. రాము గారికి వీళ్ళందరికీ వాళ్ళ సహచర వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు కాబట్టి అలాంటి మహానుభావుడికి నేను ఈ సమక్షంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అలాగే ఈ విషయం సంబంధించి ఈ మధ్యకాలంలో ఎంహెచ్ రావు గారు వారి ఇక్కడే ఉన్నారు. రావు గారు మా ఇంటికి వచ్చి ఆ రాము గారితో అందరితో కలిసి వచ్చి ఆ విగ్రహం ఇప్పటికైనా మీరు సినిమా పూర్తి అయిపోయింది కాబట్టి రావాలని అడిగినప్పుడు నేను మొట్టమొదటిగా కొట్టు సత్యం గారు చెప్పాను, ఏమంటే అలా విగ్రహం ఉందంటే ఏమంటే దానికి చిన్న ప్రాబ్లం ఉంది, అది పర్మిషన్ సక్రమంగా లేవు, పర్మిషన్ లేకుండా విగ్రహాలు కొట్టామేమో అది ఎప్పటికైనా సరే చిన్న ఇబ్బందికరం, దాన్ని సరి చేసుకుని నా వంతు ప్రయత్నం చేసి మీకు వారం రోజుల్లో చెప్తాను అన్నారు. అంతే వారం రోజులు టైం తీసుకుని వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పర్మిషన్లన్నీ సజావుగా చేసుకుంటూ చేసినటువంటి కుట్టు సత్యనారాయణ గారు కూడా సభా సమక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ రోజున నేను వస్తున్నానని తెలిసి ఎంతో శ్రమ కోర్చి వచ్చినటువంటి 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రయాణం గురించి నేను ఎక్కడున్నాను ఏంటంటే కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మరో తమ్ముడు ఈ నాని, తను కూడా ఈ ఇందులో ఈ చక్కటి కార్యక్రమం తను భాగస్వామయ్యాడు. అలాగే మా గంటా తమ్ముడు నాకు హైదరాబాద్ నుంచి అకంపెనీ చేస్తూ నన్ను ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి మీ సమక్షం నిలబెట్టేందుకు తనకి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి ప్రచయ. అలాగే మీడియా మిత్రులకు ఎంతో చక్కగా నిర్వహించడానికి కారణమైనటువంటి పోలీసు శాఖ వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎండ తీవ్రత తీక్షణంగా ఉంది, ఆ తీక్షణలు కూడా ఏమాత్రం ప్రార్థన చేయకుండా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కన్నునమ్మ చాలా సంతోషం ప్రతి ఒక్కరికి. నా జిల్లాకు వచ్చాను, నన్ను మీ బిడ్డగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. ఆ రకంగా నాకు ఇంత ప్రేమాభిమానాలని ఇచ్చినటువంటి నా జిల్లా వాస్తవ్యులకు, నా తమ్ముళ్లకు, నా సోదరులకు, నా సోదరి సోదరి ప్రతి ఒక్కరి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఒక అత్యుత్తమైనటువంటి సినిమా శైల చేసి యావత్ భారతదేశం చక్కని సినిమా చేశారు, గౌరవపూర్వమైన సినిమా చేశారు. ఒక స్వాతంత్ర సమరయోధుడి కథని ఎన్నుకుని ఒక ఎక్కడ మరుగుపడినటువంటి చరిత్రలో ఎక్కడ కింద ఉన్నటువంటి ఒక మహానుభావుని ప్రజలందరికీ దేశవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి నా ప్రయత్నం సఫలీకృతం అయ్యి ఆదరించి సైరా చిరంజీవి అని అంటున్నారంటే ఇంతకంటే నాకు కావాల్సింది. ప్రతి ఒక్కరికి దీన్ని విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా మీడియాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సైరా, నాకు అనిపిస్తుంది నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆ మహానటుడు లేరు, ఆయన స్వర్గస్థులయ్యారు, ఆయన రోజులు ఉండుంటే కనుక ఈ చిత్రం చూసి సభాష బాగా చేశారా చిరంజీవి అని ఆయన అన్నుంటే కనుక ఎంత బాగుండేది. బట్ పైన ఎక్కడున్నా సరే మహానటుడు రంగారావు గారు మా ప్రయత్నాన్ని తీవిస్తూ ఆశీస్సు అందజేస్తారు, అందుకనే ఆ ఆశీస్సులు ఇవ్వడం కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహావిష్కారం చేసే అవకాశం కల్పించారు. ఆ రకంగా రంగారావు గారి ఆశీస్సులు నాకున్నాయని నమ్ముతూ ఆ మహానటుడు మాకు ఆదర్శంగా ఉన్నందుకు ఇంతమందికి ఆయన ఆశీస్సు అందజేస్తున్నందుకు మీరందరూ ఆదర్శం, మీకు ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. చిరంజీవి గారు, కమిటీ అధ్యక్షులు భోగిరెడ్డి రాము దంపతులు మీకు వారి అత్యంత ప్రేమతోటి మీ యవనంలో ఉన్న మీ యొక్క ఒక పెయింటింగ్ ని అది బహిరంగంగా మాట్లాడే వ్యవహారం కాదు, అది రామ భార్య అండి అప్పుడే. రైట్, ఫోటో ఫోటో పైకి ఎత్తు పట్టుకోరాము, ఆవిడ పట్టుకోమన్నా మేమండి, మేము ఆవిడ పట్టుకోమన్నా, అది రైట్ రెండు మణికెళ్ళ రండి. Subscribe us and press the bell icon for more interesting updates.